బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీలో ముసలం మొదలైంది. కోమటి రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకట స్వామిల వ్యవహార శైలితో ప్రచారానికి దూరంగా ఉంటున్నారు పలువురు బీజేపీ సీనియర్ నేతలు. ఇక గ్రామాల్లో ఓటర్లను కనీసం పలకరించకుండానే రాజగోపాల్ రెడ్డి వెంట వచ్చిన నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నేతలు పోల్ మేనేజ్మెంట్ బాధ్యతల అప్పగింతపై సమాచారం. ఇక దీంతో పాత బీజేపీ క్యాడర్ కు గాలం వేస్తున్నారు గులాబీ నేతలు. విషయం తెలుసుకుని వెంటనే రంగంలోకి దిగారు పండిత్ సంజయ్. మునుగోడలో బీజేపీ ముసలంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఇప్పటికే ప్రధాన పార్టీలైనటువంటి అభ్యర్థులు అందరూ కూడా నామినేషన్లు వేయటము, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా నామినేషన్ వేస్తే, ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్కి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి గ్రామంలో తిరుగుతూ ఉన్నారు. ఆయనతో పాటు అంటే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ని బీజేపీలో చేరడం, ఆ తర్వాత బీజేపీలో చేరిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గుంగిడి మనోహర్ రెడ్డి అనుచరులందరినీ కూడా ఒక్కొక్కరుగా దూరమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంత సీనియర్ నేతలందరూ కూడా వాళ్ళు సంగ్రహించి కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీలో చేరినప్పటికీ టికెట్పై పోటీ చేస్తున్నప్పటికీ బీజేపీ సీనియర్ నేతలకు ప్రయత్నం ఇస్తామని కూడా బండి సంజయ్ చెప్పిన నేపథ్యంలోనే అందరూ కలిసి మొదట నామినేషన్ వరకు కూడా కలిసి ప్రయాణం చేశారు. కానీ ఆ తర్వాత గ్రామాలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వచ్చి కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో చేరినటువంటి కోమటిరెడ్డి అనుచరులకి అన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నారు. గ్రామాలలో ఇంటింటి ప్రచారం నుంచి మొదలు పెడితే పోల్ మేనేజ్మెంట్ బూత్ లెవెల్ సంబంధించి ఎక్కడా కూడా పాత బీజేపీ నేతలు ఎవరిని కూడా వాళ్ళు సంప్రదించకపోవడం, వారిని పట్టించుకోకపోవడంతో వారందరూ కూడా ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయితే పార్టీ మారాలని మారేందుకు సిద్ధంగా ఉన్నారనేటువంటి సమాచారంతో ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి, తర్వాత ఎమ్మెల్సీ పెక్కలపల్లి రవీంద్ర, మంత్రి జగదీశ్వరరెడ్డి కూడా పాత బీజేపీ నేతలందరికీ కూడా వారిని టీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్టీ మారేది లేదని తాము మొదటి నుంచి నమ్ముకున్నటువంటి బీజేపీలోనే ఉంటాము. తర్వాత వివేక్ వెంకట స్వామి ప్రచార కమిటీ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ గా ఉన్నటువంటి వివేక వెంకట స్వామి మధ్య తమను కనీసం పట్టించుకోవడం లేదని, రాజగోపాల్ వ్యవహార శైలి కూడా తమను చాలా లైట్ గా తీసుకుంటున్నారని, మొదటి నుంచి ఇక్కడ బీజేపీ కాషాయ జెండాను అక్కడ కమ్యూనిస్టులతో పోరాడి మేము ఒక ప్రాణం తీయించి కూడా ఇక్కడ బీజేపీ నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఈ ఎలక్షన్ ఇంత ప్రెస్టేజ్ జరుగుతున్న ఎలక్షన్ బీజేపీకి చావోరేవోగా ఉన్నటువంటి ఎలక్షన్లు, రాజగోపాల్ రెడ్డి తమను దూరంగా పెట్టడం, కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వారికి ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు అలకపోయినారు. దాదాపు చెండూరులో రెండు వరకు కూడా ప్రచారంలో కొంతమంది పాత బీజేపీ నేతలు ఎవరు కనిపించడం లేదు. తర్వాత చౌటుప్పల్లి టౌన్, అదేవిధంగా నాంపల్లి, మర్రి కూడా, మునుగోడు, చెందూరుకు సంబంధించిన బీజేపీ నేతలందరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఎక్కడ కూడా బీజేపీకి సంబంధించి, రాజగోపాల్కి సంబంధించి వారెవరు వీరిని కనీసం వారి గ్రామాల్లో వారి పాత క్యాడర్లందరినీ కూడా కలుపుకపోయి వారితో కోఆర్డినేషన్ చేసుకోకపోవడంతో పాత బీజేపీ నేతలైతే ఇప్పటి వరకు కూడా అలకపోయినారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సంగారెడ్డితో పాటు జిల్లాకు సంబంధించిన నేతలందరినీ కూడా మునుగోడు పంపించారు. కానీ పాత బీజేపీ నేతలు మాత్రం వెంకటస్వామి కోమటిరెడ్డి రాజగోపాల్తో మాట్లాడి చర్చించాకే తమ నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.